తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు చైతన్య రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, విజయవాడ ఎంపీగా కేసీనేని నాని అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదు కాబట్టి టీడీపీ నుండి బయటకు వచ్చి రాజీనామా చేస్తున్నాను సైతం ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా వైసీపీలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా కేసీనేని నాని? సార్, ఆయన నిజంగా ఒక మాటగా చెప్పాలి అని అంటే కేసీనేని నాని గారు టీడీపీ పార్టీకి చాలా అంటే చాలా సర్వీస్ అందించారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో, ఎందుకు ఆయన్ని దూరం పెట్టడం, పార్టీ కార్యక్రమాలకి నువ్వు దూరంగా ఉండు, ఇన్వాల్వ్ అవద్దని చెప్పారో అది మరి ఎవరికీ తెలియదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని కోల్పోతున్నాడు, ఫస్ట్ థింగ్ వాళ్ళ పార్టీకి. రెండోది, వైఎస్ఆర్సీపీ పార్టీలకు వస్తాను అని ఆయన ఎప్పుడూ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో ఆయన రావడం రాకపోవడం అనేది ఆయన సొంత విషయం, అది వచ్చిన తర్వాత అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనేది కూడా చూడాలి కదా. అంటే కేసీనేని నానికి సంబంధించి, అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి గెలిచిన 3 ఎంపీల్లో ఆయన ఒకరు, మొత్తం 22 ఎంపీలు కూడా వైసీపీకి వెళ్ళడం జరిగింది. అయితే ఎట్లాంటి ఇమేజ్ ఉంది, మీరు విజయవాడ డివిజన్ సంబంధించి కార్పొరేటర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా విజయవాడలో కేసీనేని నానికి ఎటువంటి ఇమేజ్ ఉంది పబ్లిక్లో, అంటే ఏం చెప్తారు? సార్, మేము ఎప్పుడు కూడా మాకు ఆ ఎంపీలాగా వెళ్ళే అవసరం రాలేదు. మాకు లోకల్గా మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా పార్టీ నాయకులు ఉన్నారు, పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో మాకు అంతటితో గడిచిపోతూ ఉంది తప్ప టీడీపీలో ఉండేటువంటి ఎంపీ దగ్గరికి వెళ్ళాల్సిన నెసెసిటీ కానీ, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన నెసెసిటీ కానీ మాకు ఎప్పుడూ రాలేదు. బట్ టీడీపీ పార్టీకి మాత్రం ఒక మంచి కష్టపడ్డటువంటి వ్యక్తి, ఒక పార్టీకి ఒక మంచి హ్యాండ్ అని చెప్పేసి మాత్రం డెఫినెట్గా అందరు చెప్పుకుంటూ ఉంటారు. అంటే వైసీపీలోకి వస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఆయన జాయిన్ అయితే వైసీపీలో? విజయవాడలో ఎట్లా ఉండే అవకాశం ఉంది వైసీపీ? సార్, ఇప్పటికీ ఊహించని పరిణామాలు పార్టీలో సీట్ల మార్పుల్లో చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడమే మాకు చాలా కష్టంగా ఉంది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈయన పార్టీలోకి రావడం, అది అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందో లేదో, ఒకవేళ చేస్తే నెక్స్ట్ సిచ్యుయేషన్స్ ఏంటి అనేది రానివ్వండి, వచ్చిన తర్వాత చూద్దాం. టీడీపీకి ఎటువంటి డ్యామేజ్ ఇది? ఇప్పుడు కేసీనేని నాని బయటకు వెళ్ళడంతో కేసీనేని నానితో పాటు వాళ్ళ కూతురు కూడా ఈరోజు రాజీనామా చేస్తున్నారు కార్పొరేటర్గా, అయితే ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది టీడీపీకి? ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఎంతో కొంత ఉంటుంది, లేదు అతని వల్ల మాకు ఉపయోగం. యాక్చువల్గా కేసీనేని నాని గారికి ఒక విధంగా చెప్పాలంటే క్యాడర్ కూడా చాలా వరకు కొద్ది యాంటీగానే ఉంటుంది. కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు గారు సొంత కొడుకుని ఇప్పుడు బయటికి రానివ్వట్లేదు. ఇంకా ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద లెక్క ఆయనకి. ఈరోజు ఆయన చేసేటువంటి రా కదలి రా సంథింగ్ ఏవో కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు, కనీసం ఆ కార్యక్రమాలకి లొకేషన్ కూడా బయటికి రానివ్వట్లేదు ఆయన, ఆయనే చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక ఎంపీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న సిచ్యుయేషన్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక పార్టీని పాడెక్కించడానికి రెడీగా ఉన్నాడు. అటువంటి సిచ్యుయేషన్లో ఇంకా ఎవరున్నా లేకపోయినా ఆయనకి ఏం ఫరక్ పడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఎట్లయినా సరే ఈసారి విజయవాడ ఎంపీ మరలా తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంటుంది అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. విజయవాడ ఎంపీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకోవడం ఏమో నాకు తెలియదు, కానీ వైసీపీ నుంచి కూడా గట్టిగానే పోటీ ఇచ్చే వ్యక్తులను తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ఈసారి విజయవాడ పోయినసారి దురదృష్టవశాత్తం అటు ఇటు తేడా జరగడంతో విజయవాడ ఎంపీని మేము కోల్పోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎంపీనే విజయవాడ నుంచి గెలుస్తారు.